వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. దేవుడు మాటిస్తే ఆ మాట తప్పిపోయే దేవుడు కాదంట. యెషయా గ్రంథంలో అంటాడు, ఆకాశం నుంచి వర్షము హిమము భూమి మీదకి వచ్చి మరలి వెళ్ళక విత్తువానికి విత్తనము భుజించువానికి ఆహారం ఇచ్చినట్లుగా నా మాట నేను సెలవిచ్చినప్పుడు అది నీ జీవితంలో నెరవేర్చకుండా తిరిగి నా ఎందుకు రాదు. ఈ మాట ఆ చదువుతున్నప్పుడు బైబిల్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఈ మాటలు నెరవేర్చబడతాయా, ఇది సాధ్యమా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అనుమానము అలాంటి అవిశ్వాసము మనలో రాకుండా ఉండటానికి దేవుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు ఇందులో రాయటం జరిగింది. బైబిల్ అనేది మనుషుల చరిత్ర. మనకన్నా కొన్ని వేల సంవత్సరాల ముందు జన్మించిన అనేక మంది మనుషుల యొక్క జీవిత విశేషాలు ఇందులో రాయబడి ఉంటాయి. ఒకసారి మాటిస్తే అది నీ జీవితంలో ఎన్ని తరాల తర్వాత అయినా దాన్ని నెరవేర్చే దేవుడు అన్నమాట. అలాంటి వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి అబ్రహాం. 15వ అధ్యాయం ఆదికాండం 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరు అను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు, ప్రభు అయిన యెహోవా, నేను దీనిని ఏ రీతిగా స్వతంత్రించుకొనగలను అని ప్రభువుని అడిగాడంట. ఆ దినమందే యెహోవా ఐగుప్తున్నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కనానీయులను కనిజీయులను కద్బోనీయులను హిత్తీయులను పిరిజీయులను రఫాయిదులను అమోరీయులను కనానీయులను గిర్గషీయులను యబూసీయులను మీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను. ఆ కనాన దేశంలో పాలు తేనెలు ప్రవహించు దేశంలోనంట ఇన్ని రకాల జాతుల మనుషులు పట్టణాలు కట్టుకుని నివసిస్తున్నారంట. ఇవన్నీ కూడా నీ బిడ్డలకు నీ సంతానానికి నేను ఇవ్వబోతున్నాను, సదాకాలం ఇవ్వబోతున్నాను అంటాడు. ఇది అబ్రహాము జీవితంలో దేవుడు చేసిన నిబంధన లేకపోతే వాగ్దానం అనవచ్చు. కాలక్రమంలో అబ్రహాము దేవుని పిలుపు అందుకుని దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు కాలక్రమంలో వృద్ధుడైపోయాడు. ఇస్సాకుకి ఇద్దరు కుమారులు, ఏషావు యాకోబు. ఏషావు ఎర్రనివాడు, యాకోబు తనకన్నా చిన్నవాడు. యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే జ్యేష్ఠత్వం కోసం పోరాడినవాడు. తల్లి అంటది, దేవునితో మాట్లాడుద్దయ్యా, నా గర్భంలో గొప్ప యుద్ధం జరుగుతుంది, నేను జీవించలేను, నేను మరణిస్తానేమో అంటుంది. దేవునితో మాట్లాడుతుంది. అంత గొప్ప యుద్ధం చేసేవాడు అంట యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే. అంటే ముందుగా గర్భంలో నుంచి ఎవరు బయటకు వస్తారో వాళ్ళే జ్యేష్ఠులు, వారికి జ్యేష్ఠత్వం. అప్పుడున్న దాని ప్రకారం ఆధిపత్యము లేకపోతే అధికారం అప్పగించబడేది. ఏషావుని ముందు పుట్టకుండా ఉండాలని యాకోబు గర్భంలోనే పోరాడాడు అనమాట. ప్రభు రిబకాతో అంటున్నాడమ్మా, ముందు పుట్టినవాడు తర్వాత పుట్టినవాడికి దోషుడు అవుతాడు, నువ్వు ఆ గర్భంలో ఏ యుద్ధం జరిగినా నువ్వు భయపడమ్మా. కానీ దేవుడు రిబకాతో సెలవిచ్చినప్పుడు రిబ్కా ఎవరు ముందు పుట్టబోతున్నారో చూసుకున్నది. మరి ముందు ఏషావు పుట్టడం జరిగింది.
ఏషావు కాలు పట్టుకుని యాకోబు వెనకాల పుట్టాడు. మనందరికీ తెలిసిన విషయమే, మరి తండ్రి అయిన ఇస్సాకు ఏం చేశాడంటే పెద్ద కుమారుని పిలిచి తనకి జ్యేష్ఠత్వం ఇవ్వాలి కాబట్టి ముందు పుట్టిన బిడ్డకి నేను నిన్ను ఆశ్వదిస్తాను, నువ్వు అరణ్యంలోకి వెళ్ళి నాకు ఇష్టమైన భోజనం ఒక మంచి వేటను వధించి తీసుకుని రమ్మని అన్నప్పుడు మరి తల్లి రిబ్కా వినది ఆ మాట విని దేవుడు నాతో చెప్పిన మాట ముందు పుట్టినవాడు తర్వాత పుట్టినవాడికి దాసుడు అవుతాడు అంటే తర్వాత పుట్టినవాడికి జ్యేష్ఠత్వం రావాలి, ముందు పుట్టినవాడికి వెళ్ళదు దేవుని ప్రణాళిక అనే ఉద్దేశంతో మరి యాకోబుని తల్లి రిబ్కా సిద్ధపాటు చేసి నువ్వు నీ అన్న అరణ్యంలోకి వెళ్ళాడు కానీ నువ్వు దొడ్లో ఉన్న ఒక మేకను వధించి తీసుకుని వచ్చినట్లయితే నేను దాన్ని మంచి భోజనముగా వండి పెడతాను, నీ తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళమని మరి అన్నకు రావలసిన జ్యేష్ఠత్వాన్ని తమ్ముడైన యాకోబు పొందుకుని మరి అన్న తిరిగి వచ్చినప్పుడు అన్న తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడే నిన్ను దీవించాననే మాట విన్నప్పుడు ఏషావు ఉగ్రుడై తమ్ముడిని ఏదైనా చేయాలనే ఆలోచన చేస్తున్న సమయంలో రిబ్కా ఏం చేసిందంటే అయ్యా నువ్వు నీ అన్న ఇక్కడ నిన్ను చంపేస్తాడేమో, నువ్వేం చేస్తావంటే సిరియా దేశంలో ఉన్న దమస్క్ ప్రదేశంలో ఉన్న నా అన్న లాబాన్ దగ్గరికి నువ్వు బయలుదేరి వెళ్ళిపోమని యాకోబుని తల్లి బయలుదేరదీసింది. తండ్రి అంటాడు ఇస్సాకు, నువ్వు నీ మేనమామల కుమార్తెల్లో ఒక కుమార్తెను వివాహం చేసుకో, కనాను దేశంలో స్త్రీలు అంత మంచివారు కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి వివాహం చేసుకోమని తండ్రి కూడా దీవించాడు. అన్న భయంతో యాకోబు ఒక్కడే బయలుదేరి చాలా దూరం నడిచి వెళ్ళాడు. అప్పటికి అక్కడ రాత్రి అయిపోయింది, చీకటి పడింది. మరి ఆ కాలంలో అది మహా అరణ్యం అయి ఉంటుంది, ఎక్కడ ఏ జంతువు వచ్చి తనని ఇబ్బంది కలిగిస్తుంది అనే ఉద్దేశంతో యాకోబు ఒక కొండ మీదకి ఎక్కి అక్కడికి క్రూర జంతువులేవి ఎక్కలేవు అనే నిర్ణయం తీసుకుని ఆ రాత్రి ఒక రాయిని తీసుకుని తలగడగా పెట్టుకుని నిద్రపోతున్నాడు. మనందరికీ తెలిసిన విషయమేది, ఆ దర్శనంలో ఆకాశం నుంచి ఒక నిచ్చెన భూమి మీదకి యాకోబు పడుకునున్న ప్రదేశానికి నిచ్చెన ఉందని, ఆ నిచ్చెన మీద దేవదూతలు పైకి కిందకి ఎక్కి దిగుతూ ఉన్నారు. ఇతను కనులు ఎత్తి చూసినప్పుడు నిచ్చెన చివరి ఆకాశంలో దేవుడు కూర్చుని ఉన్నాడు. దేవుని కూర్చుని యాకోబుతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆదికాండము 28:13. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. 14:14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువులవలే అగును, నీవు పడమర తట్టునకు తూర్పు తట్టునకు ఉత్తరము తట్టునకును దక్షిణము తట్టునకును వ్యాపించదవు, భూమి యొక్క వంశములనియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. 15:15. ఇదిగో నేను నీకు తండ్రినై ఉండి నువ్వు వెళ్ళు స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను ఎన్నడూ విడవను. దేవుని మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి. అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం, నువ్వు నా మాట నమ్మి కల్దీల దేశమైన ఊరనే పట్టణం నుంచి లేచి వచ్చావు కాబట్టి నీ సంతానం మహా అభివృద్ధి చెంది నీ సంతానానికి ఈ నలుదిక్కుల ఈ ప్రదేశాల్లో అనేక వంశాలు జాతులు ఉన్న ఈ పట్టణాలన్నీ సంతానానికి స్వాధీనపరుస్తానన్నాడు. అబ్రహాము సంతానం ఇస్సాకు, ఇస్సాకు కుమారులు ఇద్దరు. అబ్రహాము ఆ దేశాన్ని స్వాధీనపరచుకోకుండానే ప్రభువులోకి వెళ్ళాడు. ఇక్కడ తన మనవడైన యాకోబు కాలం వచ్చేవారికి అదే మాట దేవుడు యాకోబుతో, నేను స్థిరపరుస్తాను నువ్వు పండుకున్న నీ స్థలం. ఆ తర్వాత యాకోబు నిద్ర లేచిన తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది,
ఆ రాయిని తీసి అక్కడ నిలబెట్టి దాని మీద నూనెను పోసి, ఇది దేవుని మందిరము, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది పరలోకపు గవిని, పరలోకానికి మార్గం ఇది. ఇక్కడ నుంచి దేవదూతల పరలోకానికి ఎక్కి దిగారు కాబట్టి ఈ స్థలానికి నేను బేతేలు అనే పేరు పెడుతున్నానని యాకోబు దాన్ని గుర్తుగా ఉంచాడు. అబ్రహాముకు చేసిన నిబంధన యాకోబుకి కూడా దాన్ని బయలుపరిచాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయో లేదో, కానీ ఎప్పుడో మన తాతలు తండ్రుల నాడు కొన్ని విశేషాలు జరిగిన సంఘటనలు మన జీవితంలో నెరవేర్చబడతా ఉంటాయి. ఆశ్చర్యంగా ఉంటుంది. మన వాళ్ళు చూసినగా అంటారు, వీడిది వీడి తాత పోలికలా ఉందే, వీడు మహాశౌర్యం కలిగి అన్నీ చాలా యాక్టివ్గా నిర్వహిస్తున్నాడు అంటూ ఉంటారు. కొన్ని మాటలు వింటున్నప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. కొన్నిసార్లు ఎందుకు ఈ కుటుంబం ఆశీర్వదించబడింది అనే మాట మన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, వాళ్ళ తాతగారు చేసిన పుణ్యమే, మన భాషలండి అది. వారి నాన్నగారు చేసిన మంచి కార్యాలు ఇవాళ ఈ కుటుంబానికి అది ప్రయోజనకరముగా మార్చబడినవి అంటూ ఉంటాం. మంచి కార్యాలు పుణ్యకార్యాలు పక్కన పెడితే, ఎప్పుడో మీ తాతగారికి ఇచ్చిన ఒక వాగ్దానాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చవచ్చు కదా. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు ఒక ఆశ్చర్యకార్యం జరగబోతుందేమో, ఒక అద్భుతం చేయబోతున్నాడేమో దేవుడు. యాకోబు కాలం వచ్చి యాకోబు దేవుని చేత ఈ వాగ్దానం తీసుకుని తాను వెళ్ళిపోయాడు బేనమామ ఇంటి దగ్గరికి. కొన్నేళ్ల పాటు 14 ఏళ్ళు గొర్రెలు కాశాడు. దాదాపు 20 ఏళ్ళు అక్కడ ఉండి తిరిగి తాను ప్రయాణమయ్యి దేవుడు ఇచ్చాడు, మరలా తిరిగి నువ్వు ఈ స్థలానికి వచ్చినప్పుడు వస్తావు, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలంలోనూ నేను నీతో తోడుగా ఉంటానని సెలవిచ్చాడు. తిరిగి మళ్ళా తన దేశానికి వచ్చేసాడు. తన ప్రదేశానికి భార్యల్ని పిల్లల్ని తీసుకుని, 12 మంది పిల్లలను తీసుకుని, 3 భార్యలను తీసుకుని, 4వ భార్య రాహేల్ మధ్యలోనే ప్రభువులోకి వెళ్ళింది. తీసుకుని కనాన్ దేశానికి వచ్చాడు. ఇంకా స్వాధీనపరచుకోలే, ఇన్ని రకాల జాతులను నేను వెళ్ళగొట్టి మీ సంతానానికి స్వాధీనపరుస్తున్నాను అన్నాడు. కాలక్రమంలో యాకోబు ఆ దేశంలో కరువు వచ్చి తన 11వ కుమారుడు యేషోబు ఐగుప్తుకు అమ్మబడి అనల చేత ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యి ఈ సంతానమంతా యాకోబు తన 11 మంది కుమారులు, వారి భార్యలు, వారి మనవళ్ళ అందరూ సుమారు 70 మంది పైగా ఐగుప్తుల నివాసం ఉండటానికి వెళ్ళిపోయారు. ఐగుప్తులోనే యేషోబు ఒక సశిశ్యామలమైన ప్రదేశం గోషోను అనే ప్రదేశంలో నైలు నది ఒడ్డున ఒక ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ వారికి స్థిర నివాసాలు ఏర్పరిచాడు. యాకోబు సంతతి అక్కడ మహా అభివృద్ధి చెందింది. ఎన్ని సంవత్సరాలు వారు అక్కడ ఉన్నారంటే, యాకోబు ఆయన కుమారులందరూ మరణించారు. 430 సంవత్సరాలు వారు అక్కడ బానిసలుగా ఉన్నారు. కొద్ది కాలం వారు ఉన్న తర్వాత ఫరో రాజు సలహాదారులు ఏం చేశారంటే, ఈ హెబ్రీలు విపరీతంగా అభివృద్ధి చెందుతున్నారు, వీరు గనక ఎప్పుడైనా మనకు శత్రువులు మన దేశం మీద దాడి చేసినప్పుడు వారితో వీరు కలిసినట్లయితే మన దేశానికి ముప్పు, కాబట్టి ఈ హెబ్రీలు సంతతి పెరగకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఏ ఇంటిలోనైనా ఒక కుమారుడు కనుక జన్మిస్తే ఆ కుమారుడిని పురుట్లోనే చంపేయాలని హెబ్రీ జాతికి సంబంధించిన స్త్రీలను, మంత్రసానులను అక్కడ బిడ్డలు డెలివరీ అయ్యే ప్రదేశంలో వాళ్ళని పెట్టడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళికలు ఆలస్యమవుతున్నాయి అని మనం అనుకుంటాం, కానీ అవి ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతా ఉంటాయి. ఈరోజు కాలుష్యం అవ్వచ్చు, రేపటి కాలుష్యం అవ్వచ్చు,
ఒక వారం ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆ తర్వాత అయినా ఆ కార్యం జరిగినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని 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 కొంతమంది జీవితాలు ఎర్లీగా అయిపోతూ ఉంటాయి. కొంతమంది ఆడపిల్లలు మనం గమనించినప్పుడు 21 ఇయర్స్ 22 ఇయర్స్కి మ్యారేజ్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది ఆడపిల్లలకి 27 వచ్చినా మ్యారేజ్ అవ్వదు. అంత మాత్రాన వారు నష్టపోయేది ఏమీ ఉండదు, వివాహం అవుతుంది బిడ్డలను. కానీ ఆ మధ్యకాలంలో ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, 27 ఇయర్స్ వచ్చినాయి, ఒక దాదాపు 3-4 ఇయర్స్ నుంచి ఉద్యోగం చేస్తుంది. తన సంతానాన్ని తన తల్లికి పుట్టిన బిడ్డలను బాగా పోషిస్తుంది. తల్లి ఆ కుమార్తెకు సంబంధాలు చూస్తూ ఎన్ని సంబంధాలు వచ్చినా తను సాటిస్ఫై అవ్వక ఆ వివాహాన్ని పోస్ట్పోన్ చేస్తాను. 27 ఇయర్స్ క్రాస్ అయ్యి 28లోకి వచ్చేసింది. ఒక మ్యాచ్ చూసి అన్ని రకాలుగా సూటబుల్గా ఉంది ఆ మ్యాచ్. అయినా తల్లి అంటది, వాడు పెళ్లి చూపులప్పుడు ఒక రకంగా ఉన్నాడు, ఇప్పుడు ఒక రకంగా ఉన్నాడు, వాడు చేసుకోవడానికి వీల్లేదు అంటుంది కుమార్తెను. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆ కుమార్తె ఆ తల్లి మాటను కాదని ఆ కుర్రాన్ని వివాహం చేసేసుకున్నది. ఎందుకంటే పెద్దలు కుదిర్చిన మ్యారేజ్ అది, వివాహమే. ఆ తర్వాత నాకు ఫోన్లో మాట్లాడింది, పాస్టర్ గారు నాకు 28 ఇయర్స్ వచ్చేసినాయి, నేను ఇంకా ఆలస్యం చేస్తే నేను ఇంకా పిల్లలను కనుక్కోవాలి, వాళ్ళని పెంచుకోవాలి, కాబట్టి నేను నా తల్లి కాదన్నప్పటికీ కూడా నేను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని నాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. నాకు ఆశ్చర్యం వేసింది. నిజమే, ఒకవేళ ఆలస్యం అవుతుందేమో కానీ ఆ కార్యం అనేది, వివాహం అనే కార్యం జరగకుండా తన జీవితంలో ఆగలేదు. మన జీవితంలో కొన్నిసార్లు మనం కొన్ని కారణాల వల్ల కొన్ని పోస్ట్పోన్ అవుతూ ఉంటాయి, కానీ దేవుడు అది నెరవేర్చకుండా ఆపడం భూమి మీద. ఇక్కడ యాకోబు ఐగుప్తులో సెటిల్ అయ్యాడు, కానీ ఏదో ఒక రోజు తను తిరిగి తన స్వదేశానికి తన సంతతి వెళుద్ది అనే విశ్వాసం కలిగి ఉన్నాడు. ఫరో ఏం చేశాడంటే, ఈ సంతతి ఈ రీతిగా పెరిగిపోతుందనే ఉద్దేశంతో మగపిల్లల్ని చంపేయమన్నాడు. ఎందుకనంటే వీరు ఇంకా పెరగకూడదనే ఉద్దేశంతో. అంతేకాకుండా వీళ్ళకి అంత సమృద్ధికి ఇవ్వకూడదని అప్పుడు వాళ్ళ బానిసలుగా పెట్టాడంట. ఎందుకనంటే వారు పట్టణాలు, రామశేషు అనే పట్టణాన్ని వారే కట్టారంట, ఇటుకలు తయారు చేసేవాళ్ళంట, పట్టణాలు నిర్మించేవాళ్ళంట. ఆ పనికి వారిని పెట్టి బానిసలుగా ఉంచి అణగదొక్కటం మొదలుపెట్టాడు. అసలు వాస్తవానికి ఏం చేశాడంటే, అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు, ఇదిగో తూర్పు తట్టు, పడమర, దక్షిణం, ఉత్తరం అన్నీ నీ సంతానానికి ఇస్తున్నానని. అదే మాట యాకోబుతో మాట్లాడాడు. ఇక్కడ కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచుకోవలసిన వ్యక్తులు ఐగుప్తుల్ని బానిసలుగా ఉంటే అది ఎలా సాధ్యపడుద్ది, అది ఎలా జరుగుద్ది? అసలు దేవుడు ఎప్పుడు వారిని అక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎలా తీసుకొస్తాడు? అది మనం బైబిల్ చదువుతున్నప్పుడు గొప్ప సస్పెన్స్గా ఉంటుంది. నిర్గమకాండం వచ్చేవరకు, 3వ అధ్యాయంలోకి వెళ్ళేవరకు, మరి ఐగుప్తులో హెబ్రీలను చంపమని స్త్రీలకు ఆజ్ఞాపించినప్పటికీ కూడా మోషే జీవించడం జరిగింది. మోషే 40 ఏళ్ళు అక్కడి నుంచి పారిపోయొచ్చి మిద్యాన్ అరణ్యంలో గొర్రెలు కాసిన తర్వాత, అప్పటికి 80 ఏళ్ల వయసులో దేవుడు మోషేకి ప్రత్యక్షమయ్యి నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్ల నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసి తిని తమ్మును కష్టపెట్టిన వారికి, ఐగుప్తులో నా ప్రజల మొర నేను విన్నాను, మోషే 8వ వచనం, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుంచి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులను, హిత్తీయులను, యెబూసీయులను నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. మోషే,
మండుతున్న పొదలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, వారి మొర నేను ఆలకించాను, వారిని నేను కనాను దేశం పాలు తెన్నులు ప్రవహించే దేశానికి నేను నడిపించబోతున్నాను, అందుకే నేను ఇక్కడ దిగి వచ్చి నేను నీతో మాట్లాడుతున్నాను, దేవునికి మహిమ కలుగును గాక. ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, యాకోబుకి ఇచ్చిన వాగ్దానం. 430 సంవత్సరాల తర్వాత మోషేతో మాట్లాడుతున్న మాట ఇది దేవుడు. ఒకవేళ నేను నా వాగ్దానాన్ని మర్చిపోయానని మీరు అనుకుంటున్నారేమో, నేను అది నెరవేర్చకుండా మాత్రం మీ జీవితాల్లో విడిచిపెట్టను. నేను ఈ బైబిల్లో ఇంత మంచి మాటలు రాయబడి ఉన్నాయి. ఎక్కడ నువ్వు నిరుత్సాహపడుతున్నావో, ఎక్కడ నువ్వు భయపడుతున్నావో, నా వయసు ఎంత వచ్చేసింది, ఒక్కొక్క సంవత్సరం బర్త్డే చేసుకోగానే ప్రతి మనిషికి ఒక రకమైన భయం వస్తుందంట, ఒక రకమైన ఆందోళన వస్తుందంట. నేను ఈ వయసు దాటి ఈ వయసులోకి అడుగు పెట్టాను, నా పిల్లలకు నేనేమి ఇచ్చాను, నా సంతానం ఎంత అభివృద్ధి చెందింది, నా తల్లిదండ్రులు నేనేం పోషిస్తున్నాను, ఎన్నో భయాలు ఆందోళనలు వెంబడిస్తూ ఉంటాయంట. అసలు నా దేవుడు నాతో ఉన్నాడా, నన్ను విడిచిపెట్టాడా, నా దేవుడు సహాయం లేకుండా నేనేమి సాధించలేకపోతున్నాను అని సహోదరి సహోదరుడు నీకు ఏమైనా ఆలోచన కలుగుతుందేమో. కానీ అబ్రహాముతో చేసిన వాగ్దానము 400 సంవత్సరాల తర్వాత దేవుడు నెరవేర్చడానికి మోషేని ఎన్నుకుని ఐగుప్తు పంపాడు. మోషే వారిని విడిపించుకుని 40 సంవత్సరాలు మళ్ళీ అరణ్యంలో నడిచి నెబో పర్వతం దగ్గరకు వచ్చి అక్కడ ప్రభువు మాట నమ్మి మోషే మరణించాడు. ఆ సమయంలో మోషే అనుకుని ఉంటాడు, మా తాతగారైనా అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం, నన్ను చనిపోమంటున్నాడు కదా, మరి ఇది ఎట్లా నెరవేర్చబడుతుంది అని అనుకుని ఉంటాడు. ఆ వెను వెంటనే యెహోషువ గ్రంథం 1:2-4 కనుక మనం పరిశీలన చేసినట్లయితే, యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్ధాను నది దాటి నేను ఇస్రాయేలుకి ఇచ్చుచున్న దేశమును మీరు స్వాధీనపరచుకోండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరున్నా ఎవరు పోయినా దేవుని వాగ్దానం నెరవేర్చబడకుండా నీ జీవితంలో ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒక్కోసారి మనకి ఒక పెద్ద బ్యాంక్ మేనేజర్ అంటాడు, నీకు 10 లక్షల లోన్ ఏదో ఒక రూపంలో ఇప్పిస్తా నేను అంటాడు, ఒక 10 లక్షల లోన్ ఈఎంఐలు కట్టుకోవచ్చు, అమ్మాయి నా జీవితం ఆ కుటుంబానికి ఏదైనా తోడుగా ఉంటుంది అనుకుంటాం, షడన్గా మేనేజర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోతాడు. ఇంకెవరు అంటారు, నీకు 1 లక్ష రూపాయలు అడిగావు కదా ఇస్తాలే అంటాడు. మూడో రోజు అంటాడు, అయ్యా నీకు ఇద్దాం అనుకున్నాను కానీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అంటాడు. ఇలాంటి అవకాశాలు జీవితంలో ఎన్నో దాటి వెళ్ళిపోయి ఉండొచ్చాము, కానీ నీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు విడిచిపెట్టడు, నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు, నిన్ను దిక్కులేని వాడిగా చేయడు, నిన్ను పేదవాడిగా చేయడు, సమస్యలతో నిన్ను ఉంచడు, నిన్ను ఆదుకోవటానికి ఎంతమంది ఉన్నా పోయినా ఇంకొకరిని ఎన్నుకుని వారి ద్వారా నీకు సహాయం అందిస్తాడు. ఎదురు చూడు, దేవుని ప్రతిఫలాన్ని పొందుకో ప్రియమైన సహోదరుడా. ఆ తర్వాత 4వ వచనంలో లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ వరకును, హిత్తీయుల దేశం మొదలుకొని పడమర ఉన్న మహాదేశం వరకును ఈ సంతానానికి దేశాన్ని ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 4 దిక్కులు అంట యెహోషువకు అప్పగించి ఆ ఇశ్రాయేల్ జనాంగానికి అప్పగించేసాడు. ఈవేళ అది గొప్ప నేషన్ ఇశ్రాయేల్ దేశం అంటే ఈ సరిహద్దుల మధ్యలోనే ఉన్నది. ఆ దేశంలో ఓన్లీ ఇస్రాయేలీలే ఉంటారు. 4 దిక్కుల వారికి దేవుడు స్వాధీనపరిచాడు. నీ జీవితంలో ఇచ్చిన మాట దేవుడు నీ జీవితంలో నెరవేర్చును గాక.
అది నీ జీవితంలో జరుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ మాటలు బిడ్డలు విన్నారు, విశ్వసించి వారు మిమ్మల్ని అడిగినవి పొందుకుంటున్నాం. అబ్రహాముకి ఇచ్చిన మాట, ఇస్సాకు కాలమైనప్పటికీ, యాకోబు కాలం అయిపోయినప్పటికీ కూడా, మోషే ద్వారా, యెహోషువా ద్వారా ఒక దేశాన్ని వారి సంతతికి ఏ రీతిగా మీరు స్వాధీనపరిచారో, ఈ ప్రార్థనలో ఏకీభవించిన బిడలు వారు పొందుకున్న వాగ్దానం, మీరు ఇచ్చిన వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చబడునుగాక, వారు పొందుకున్నదురుగాక. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్.